अल्लूर जिला देवीपट्नम मंडलम चीनरमणय्यपेट आर एंड आर गालीलो प्रकृति स्वच्छंद सेवा संस्था आध्वर्यंलो टैलरिंग सेंटर नु प्रारंभिंचारु। ई कार्यक्रमानिकि मंडल एंपीपी मुरली हाजरयारु। ई संदर्भंगा आयन मात्लाडुतू प्रकृति स्वच्छंद सेवा संस्था वारु गतंलो मंडलंलो पलु सेवा कार्यक्रमालु निर्वहिंचडं जरिगिंदनि आयन अन्नारु। అలాగే మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ఇప్పుడు ఈ టైలరింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు। టైలరింగ్ ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు। అనంతరం ప్రకృతి స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జి సుబ్బరాజు మీడియాతో మాట్లాడుతూ ఆదివాసుల అభివృద్ధి ధ్యేయంగా ఆర్థికంగా వైద్యపరంగా ఏజెన్సీ 7 మండలాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళి, వైస్ ఎంపీపీ గారపాటి మురళి, మాజీ ఎంపీపీ పోషమ్మ, సుబ్బరాజు, నారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు। ఎవరికైతే ఉందో వాళ్ళ ఐడెంటిటీ చేసి వాళ్ళతో టెస్టులు చేయించడం అవగాహన కల్పించడం, అంటే 2030 నాటికి ప్రపంచంలో టీబీ నిర్మూలించాలి అనే డబ్ల్యూహెచ్ఓ యొక్క డిక్లరేషన్ అనుగుణంగా ఏజెన్సీ 7 మండలాల్లో మేము మా కార్యకర్తలు ఏడుగురు కూడా పనిచేస్తారు। అంటే ప్రతి గ్రామంలో కూడా టీబీ మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తాము। కల్పించి ఈ స్ఫోటం టెస్టుల మీద ఎవరికైనా లక్షణాలు ఏమైనా కనిపిస్తే వాళ్ళకి బాక్సులు ఇచ్చి స్ఫోటం కలెక్ట్ చేసి మేమే టెస్ట్ చేయించి గవర్నమెంట్కి అనుసంధానాలు చేసి వాళ్ళకి మన సంస్కృతి ఎలా ఉండేది ఈ కార్యక్రమాలు ఇటువంటి కూడా వాళ్ళకి పూర్తిగా వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన కల్పించి దానితో పాటు మంచి సద్బుద్ధి విద్యార్థులు నడుచుకోవాలనే ఉద్దేశంతో మీ స్కూల్ కూడా రిసోర్సింగ్ సెంటర్స్ కూడా రన్ చేస్తూ ఉంటాము। ఇదంతా కూడా ఎస్ఎల్సి డబ్ల్యూ అని వాళ్ళు అర్థి సహాయంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము తెలవటం జరిగింది। ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్నేళ్లుగా ఈ ప్రభుత్వ సంస్థలు ఎన్నో మంచి కార్యక్రమాలు మన ఏజెన్సీ మండలాల్లో చేయడం జరుగుతుంది। మరీ ముఖ్యంగా మన దేవపట్నం అనేసరికి మన సుబ్బరాజు గారికి మక్కువ ఎక్కువ, దానివల్ల ఏ కార్యక్రమం ఉన్నా మొట్టమొదటిగా మన దేవపట్నం మండలంలో ఇంట్రడ్యూస్ చేయటం, గతంలో వరదల టైంలో కూడా వరద బాధితులకి ఆదుకున్న సందర్భాలు కూడా మన ప్రకృతి సంస్థ చేయటం జరిగింది। ఇటువంటి కార్యక్రమాల్ని మమ్మల్ని ఇన్వైట్ చేయటం మరీ ముఖ్యంగా మా మీద ఇచ్చిన గౌరవానికి ఆ వారికి మా అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని మేము కోరుకుంటున్నాం। అదే రకంగా వారు మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఈ ఆరండార్ కాలనీలో ఈ ట్రైనింగ్ ఇప్పించి వదిలేయకుండా వాళ్ళకు ఉపాధి కోసం మన ఐటీడే నుంచి పిఓ గారి ద్వారాగా ఏదో ఒక సహాయాన్ని ఇప్పించినట్లయితే వాళ్ళ ఆర్థికంగా ఎదగటానికి వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడుతుందని చెప్పడం జరిగింది। ఈ విషయానికి సంబంధించి గతంలో ప్రవీణ్ ఆదిత్య గారు